नमस्ते लाटी वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांशालु क्यांप कार्यालयाल तुदि दश पनुलु त्वरितगतिन पूर्ति चेयाली जिला कलेक्टर अधिकारुलनु आदेशिंचारु सोंत चेल्लिने किड्नाप चेसिन अन्न जगित्याल जिल्लालो कलकलं रेपिन प्रेम विवाहं ఎలాటి కదనానికి స్పందించిన జిల్లా ఎస్పి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం నిరుపేద కుటుంబాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో చొప్పదండి ఎమ్మెల్యే దుబ్బాక గెలుపుతో బీజేపీ నేతల సంబరాలు ఎలాటి న్యూస్ కి స్పందించిన అధికారులు మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ చేపట్టిన మరమ్మతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బిల్లులను వెనక్కి తీసుకోవాలని వేములవాడలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రోజు వేములవాడ పట్టణంలోని బద్ది పోచమ్మ వీధి భగవంత్ నగర్ సుభాష్ నగర్ వ్యాపార మార్కెట్లో రైతుల చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మంగళవారం సంతకాలను సేకరించడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు సంగస్వామి యాదవ్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కూరగాయల కుమరయ్య, కనికరపు రాకేష్, నాగుల రామోగౌడ్, చిలుకు రమేష్, లింగంపెళ్లి కిరణ్, కొలకని రాజు, శేఖర్ రియాజ్, గరిపెళ్లి శివప్రసాద్, నక్కా సాయి తదితరులు పాల్గొన్నారు. రైతులకు నష్టం చేసే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం మేము పండించిన పంటకి నిరసన తెలుపుతూ శతకం పెట్టడమైనది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విచ్చే విధంగా కాకుండా వాళ్ళకు ఇక్కడికి 40-50 వస్తుంది, ఇది మాత్రం తప్పలేదు. ఇప్పటికీ వాటి కొరడోళ్ళు ఇప్పటికి లేరు, మన దాని ముగ్గడికి వచ్చే వాళ్ళు లేరు. దయచేసి ఇప్పటికైనా మీరు ముందుకెళ్ళి కొరాలని మేము వేడుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇలా వేములవాడ పట్టణంలో 4-1 నిలకడగా ఉండాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, రైతు పక్షాన ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది అని కూడా మనవి చేస్తున్నాం. రైతుల ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోయేటువంటి పరిస్థితి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మీరు సన్నపు వడ్లు వేయపోతే రైతు బంధు ఇవ్వమని, మొక్కలు కూడా ఈసారి మీరు వేయొద్దని, పత్తి వేయాలని, కోడిపిల్లల శాస్త్రంలో ఎక్కడో అక్కడ కొట్టాడుకోవడం, ఎక్కడెక్కడ తిట్టదండకాలు చూస్తున్నాం. వీటన్నిటి కూడా నాయకత్వ లేమి యొక్క కారణం ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు ఇవన్నీ జరుగుతాయని చెప్పిన భావన ప్రజలలో కనిపిస్తుంది. కాబట్టి మేము ప్రజల పక్షాన నిలబడతాం, రైతుల పక్షాన నిలబడతాం, రాబో రోజుల్లో మరి ముందుకు సాగుతామని చెప్పి రైతుల పక్షాన చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. కొనరాపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో ఈరోజు యాక్టివ్ కేసు ఫైండింగ్ క్యాంప్ నిర్వహించారు. గ్రామంలోని 33 మంది అనుమానితుల నుండి తేమద సేకరించి క్షయవ్యాధి నిర్ధారణ కొరకై జిల్లా ప్రధాన ఆసుపత్రికి పంపించడం జరిగిందన్నారు. పిదప జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మహేష్రావు క్షయవ్యాధిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా టీబీ అధికారి డాక్టర్ మహేష్రావు, వైద్యాధికారి డాక్టర్ మోహన్ కృష్ణ, ఏఎన్ఎం సరోజ, ఎమ్మెల్హెచ్పీ పుట్లి బేగం మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వీర్నపల్లి మండలంలోని తండాలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. వీర్నపల్లి మండలంలోని రాసిగుట్ట తాండా, బూకియా తాండా, బానోతు తాండా, గోన్యా నాయక్ తాండా, బావూసింగ్ తాండాల్లో ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 150 లీటర్ల బెల్లం పానకం గుర్తించి ధ్వంసం చేశారు. ఎట్టి నాటు సారాయి తయారీకి బాధ్యులైనటువంటి 3 వ్యక్తులను తేజావత్ నీలవ్వ, తేజావత్ మంజుల, తేజావత్ మంగ్యాగా గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎన్ కిషన్, ట్రైనీ ఎస్ఐలు శ్రీకాంత్, శేఖర్, రాజేందర్లతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరరావు, హకానీ అబ్దుల్లా, మజీద్ మరియు కానిస్టేబుళ్లు హమీద్, శంకర్, సుమన్, రాజేందర్, కృష్ణ నాయక్, మధు శ్రీనివాస్, రాకేష్, పరశురాం, రూప, సుజాత పాల్గొన్నారు. సరిహద్దులో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ మహేష్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా మహేష్ చరిత్రలో నిలిచిపోతారని కేసీఆర్ కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వ పరంగా 50 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. అర్హతను బట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. మహేష్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని వెల్లడించారు. కరోనా వైరస్తో చాలా జాగ్రత్తలు పాటిస్తూ తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని రుద్రంగి మండల వైద్యాధికారి డాక్టర్ మసూద్ అన్నారు.
రుద్రంగి మండల కేంద్రంలో మంగళవారం నాడు స్థానిక జడ్పీహెచ్ఎస్ స్కూల్లో కరోనా పరీక్షా కేంద్రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మసూద్ మాట్లాడుతూ ఎవరికైతే దగ్గు దమ్ము జ్వరం లాంటివి ఉన్నవారు వచ్చి పరీక్ష చేయించుకోవాలని, ఒకవేళ ఎవరికైనా పాజిటివ్గా వస్తే కంగారు పడద్దని, హోమ్ క్వారంటైన్లో 14 రోజులు ఉండాలని అన్నారు. ప్రతిరోజు కరోనా కట్టడికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ తారే ప్రభలత, ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య, ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ ముగింపు దశలో ఉంది, తగ్గిపోతుంది అనే ఒక తప్పు భావనలో ఉన్నారు. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇది చలికాలం కాబట్టి వైరస్ వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ వ్యాధి తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ తప్పు భావనలో ఉండకూడదు అండ్ ప్రతి ఒక్కరు కూడా లక్షణాలు ఉన్నా లేకపోయినా కూడా టెస్ట్ చేయించుకోవడానికి ముందుకు రండి. అలాగే కనీస జాగ్రత్తలు పాటించండి. బయట మనం చూస్తూ ఉన్నాం, మాస్కులు లేకుండా కూడా ప్రజలు తిరుగుతూ ఉన్నారు, గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు, అన్ని ఫంక్షన్స్ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఏం కాదు అని చెప్పలేము, కానీ మ్యాక్సిమం పర్సంటేజ్ ప్రమాదం లేదు. కానీ ఆ యుక్త వయసులో ఉన్న వాళ్ళు కరోనాను తీసుకొచ్చి మన పెద్దవాళ్ళకి అంటియడం వల్ల వాళ్ళకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో, బీపీ కానీ, షుగర్ కానీ, కిడ్నీ సమస్యలు కానీ, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అండ్ మరణించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మన వల్ల మన పెద్దవాళ్ళకి నష్టం కాకుండా చూసుకునే బాధ్యత మనకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఒకసారి ఆలోచించండి, వీలైనంత ఎక్కువ టెస్ట్ చేయించుకోండి. మనం ఆల్రెడీ అన్ని విలేజెస్లో క్యాంప్ చేస్తున్నాం. మీరు ఎక్కడ అంటే అక్కడ వచ్చి టెస్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు మా సర్వీసెస్ని ఉపయోగించుకోండి అండ్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎల్ఆర్టీ న్యూస్ కథనానికి రుద్రంగి మండల అధికారులు స్పందించి మిషన్ భగీరథ పైప్ లీకేజ్ పనులు నిర్వహించారు. గత 2 రోజుల క్రితం రుద్రంగిలో ఎల్ఆర్టీ న్యూస్లో వచ్చిన కథనానికి మండల పరిషత్ అధికారి స్పందించారు. మండల ఎంపీడీఓ శంకర్ మరియు సర్పంచ్ జక్కుల మానస స్పందించి రుద్రంగి మండలంలోని మనల గ్రామంలోని మిషన్ భగీరథ పైప్ లీకేజ్ మరియు ఇతర పనులను బాగు చేశారు. పైప్ లీకేజ్ పనులను బాగు చేయడంతో మనాల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని ఎల్ఆర్టీ న్యూస్ కథనానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని ఇటీవల తాళ్లపల్లి భిక్షపతి అనే యువకుడు అనారోగ్యంతో మరణించారు. ఆర్థిక ఇబ్బందులతో 3 సంవత్సరాల కుమారుని పుట్టు వెంట్రుకలు కూడా తీయలేదు. దిక్కుతోచని స్థితిలో భార్య స్వప్న కుమారుడు ఉండగా వీరి దీనస్థితిని మీడియా ద్వారా ఎల్ఆర్టీలో వచ్చిన కథనానికి జిల్లా ఎస్పీ ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. భార్య స్వప్న కుమారుడు ఉండగా ఆ కుటుంబానికి 50,000 ఆర్థిక సాయాన్ని, క్వింటాల్ బియ్యాన్ని మరియు బట్టలను ఎస్పీ అందించారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ బన్సీలాల్, ఎస్ఐ వెంకటకృష్ణ, ఏఎస్ఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేవూరి మల్లికార్జున్ పేర్కొన్నారు. సోమవారం బోయినపల్లి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అనుబంధ మోర్చాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. బీజేపీ కార్యకర్తలంటే కేటీఆర్కు భయం పట్టుకుందన్నారు. అందుకే కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, అనంతరం పాకిస్తాన్ తీవ్రవాదుల కాల్పులో వీరమరణం పొందిన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కోమనపల్లి గ్రామానికి చెందిన ర్యాడ్యా మహేష్ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. కార్యక్రమంలో నాయకులు ఏనుగుల కనకయ్య, ఐల మహేష్ కృష్ణ, నరసింహాచారి, ఎడల్లి మల్లేశం, సుంకపాక చక్రవర్తి, కొండం శ్రీనివాసరెడ్డి, ఆయా మోర్చల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి,
జనగాం లక్ష్మణ్, నడికొట్టు శ్రీనివాస్, చెన్నాడి రాజారెడ్డి, బండి అంజయ్య, బొంగాని అశోక్, ఇల్లందుల బాలయ్య తదితరులు పాల్గొన్నారు. సమస్య ఏముందో ఆ సమస్యని దృష్టి తీసుకొచ్చి అలాగే దృష్టి తీసుకొచ్చి ఒకవేళ మండల బాధితులు కాకుంటే మా జిల్లా బాడికి అప్పయ్యపడి మేము కూడా వస్తాం, దాని పరిష్కారానికి కృషి చేస్తాం. మా ద్వారా కాకుంటే గౌరవ పార్లమెంట్ సభ్యులకు దృష్టి తీసుకెళ్తాము. కానీ సమస్యల మీద మాత్రం ఖచ్చితమైన పోరాటం మనం చేయాలి. అది గ్రామ స్థాయి నుండే పోరాటం జరగాలి తప్ప పట్టణ స్థాయి నుంచి కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బూత్ కౌంటర్ అంటే పక్కా తెలిసి ఉంటుంది అక్కడ. నేను ఒక ఎంపీ వార్డులో ఉన్నాను. నిరుపేద కుటుంబానికి రుద్రంగి దుర్గా సేవా సమితి సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. రుద్రంగి మండల కేంద్రంలోని రామకృష్ణపూర్ పల్లె కాలనీకి చెందిన ఈర్నం నారాయణ గతంలో అనారోగ్యంతో మృతి చెందాడు. నిరుపేద కుటుంబం కావడంతో ఆయన కూతురు అనూష పెళ్లికి రామకృష్ణపూర్ పల్లెకు చెందిన శ్రీ దుర్గా సేవా యూత్ సంఘం సభ్యులు మంగళవారం నాడు 10,116 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ నారాయణ కుటుంబానికి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేసి పెళ్లికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా సేవా యూత్ సభ్యులు పాల్గొన్నారు. పెళ్లికి మా శ్రీ దుర్గా సేవా యూత్ సంఘం నుండి 10,116 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి నిరుపేద కుటుంబాలకు ఇంకా కొంతమంది దాతలు ఎవరన్నా ముందుకొచ్చి ఇవ్వగలరని మా యూత్ నుంచి మనం చేస్తున్నాము. ఆడపిల్లలకు అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ, ముబారక్ పథకాలు కేసీఆర్ తీసుకొచ్చారని అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కొడిమ్యాల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు 38,04,408 కళ్యాణ లక్ష్మి, షాదీ, ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలు, ఆడపిల్లలు పెండ్లు చేయాలంటే భయపడేవారిని నేడు ఆ పరిస్థితి లేదని ఎమ్మెల్యే అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పేద ప్రజల ఎలాంటి ఇబ్బందులు రాకుండా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మైనేని స్వర్ణలత, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, ఎంపీడీఓ రమేష్, ఎంఆర్ఓ రవీందర్, ప్యాక్స్ చైర్మన్ రాజా నరసింహరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనుమండ్ల రఘు తదితరులు పాల్గొన్నారు. మరి మన తెలంగాణ ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో ఉండాలి. ఒక కొండాయిపల్లె గ్రామంలో ఏం జరిగిందంటే కళ్యాణ లక్ష్మి చెక్ కొద్దిగా లేట్ అయింది. లేట్ అయ్యే వరకు చిన్న పాప 3 నెలల 2 నెలల పాపను పట్టుకొని ఆ అల్లుడు ఏం చేసిందంటే అత్తగారింటికి పంపించేసేది ఆ బ్యాడ్ని. కళ్యాణ లక్ష్మి పథకం వస్తేనే ఆ లక్ష వేస్తేనే నీ బిడ్డను దొరకపోతా లేకపోతే లేదు వస్తే ఆ పాపం ఆ తల్లి ఆ బిడ్డను మనవరాలను పట్టుకొని నా దగ్గరికి వచ్చింది. సార్ కళ్యాణలక్ష్మి పథకం వస్తేనే నా బిడ్డను దొరకపోతున్నాడు సార్, జర తొందరగా ఎట్లా చేసి ఇప్పించాలంటే మళ్ళా వెంటనే పోయి కలెక్టర్ గారితో మాట్లాడి కళ్యాణలక్ష్మి 100,106 రూపాయలు ఇప్పించిన మళ్ళీ బిడ్డను తోలుకపోయాడు. బిడ్డను అదే భార్యను తన పుట్టిన బిడ్డను కూడా తోలుకొనిపోయాడు. అంటే కళ్యాణలక్ష్మి పథకం ద్వారా అంత ఆధారపడేటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయని చెప్పడానికి కోసం చెప్తా ఉన్నాను. సో ఇది ఎంతో మనకు భరోసాగా మనకు ఆధారంగా నిలిచింది. మన ఇంటికి ఒక మేనమామ లాగా ఒక పెద్దన్న లాగా కేసీఆర్ మారింది. అర్థమైంది కదమ్మా. మరి ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా మనం ఎవరిని మర్చిపోకూడదు, ఎవరిని మర్చిపోవద్దు. అన్నం పెట్టిన వాళ్ళకు అన్నం పెట్టిన వాళ్ళకు. జగిత్యాల జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న నవవధువు కిడ్నాప్ కలకలను రేపింది. జగిత్యాల జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న నవవధువు కిడ్నాప్ కలకలను రేపింది. పెంబట్ల కోనాపురం గ్రామంలో సొంత అన్నతో పాటు మరికొందరు సోమవారం యువతిని కిడ్నాప్ చేశారు. జగిత్యాల రూరల్ మండలం పొర్లాండ్ల గ్రామంలోకి చెందిన వేముల రాకేష్, సారంగపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయిని ఈ నెల 7న ప్రేమ వివాహం చేసుకున్నాడు. యువతి సోదరుడు అతన్ని స్నేహితులతో కలిసి సోమవారం కిడ్నాప్ చేసినట్లు భార్య జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంకిత భావంతో సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. ఎల్లారెడ్డిపేట సర్కిల్లోని సర్కిల్ పోలీస్ స్టేషన్, ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్, గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను మంగళవారం నాడు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లోని సిబ్బంది పనితీరుకు, ప్రజలకు అందుతున్న సేవలతో పాటు
స్టేషన్ ఆవరణ పరిసరాలను పరిశీలించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని, గ్రామాల్లోని సీసీ కెమెరాల స్థాపనకు ప్రజలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ బన్సీలాల్, ఎల్లారెడ్డిపేట ఎస్ఐ నీలం రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చందుత్య సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. మండలంలోని ఆసిరెడ్డిపల్లె మరియు కట్టలింగంపేట గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర రావాలంటే ప్రభుత్వ రంగం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంచాసుమ, కట్టలింగంపేట ఉప సర్పంచ్ పరశురాములు, సింగిల్ విండో డైరెక్టర్ అంచా శ్రీహర్ రెడ్డి మరియు శోభ, ఉప సర్పంచ్ బొజ్జ రాజయ్య, సిఇఓ గంగారెడ్డి, నాయకులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. చందుత్తి సింగిల్ విండో పరిధిలో ఆసిరెడ్డిపల్లె గ్రామంలో వర్షాకాల వరిధాన్యం యొక్క కొనుగోలు కేంద్రాన్ని ఈరోజున ఆసిరెడ్డిపల్లె గ్రామంలో స్థానిక సర్పంచ్ ధాన్యాన్ని కూడా తప్పకుండా సేకరిస్తామని, మీ ధాన్యాన్ని మరి పూర్తి చెత్త తాలు లేకుండా పట్టి ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క ఏఈఓ ద్వారా సర్టిఫై చేయించినట్టయితే తొందరనే కాంటబెట్టి రైతులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా మా పాలక వర్గం డైరెక్టర్లు, నేను, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క అందరి సహకారంతో మరి ముందడికి తీసుకొని పోయి రైతులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా కొనుగోలు పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మాకు రైతులు కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతూ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాము. నిమ్మపల్లి గ్రామంలో ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కరీంనగర్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత పేద ప్రజలందరికీ అత్యుత్తమైన ఉన్నత ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రతిమ ఫౌండేషన్, ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నగనూరు కరీంనగర్ అద్భుత ఆవిష్కరణానికి శ్రీకారం చుట్టింది. ప్రతిమ ఫౌండేషన్ చెన్నమనేని వికాస్రావు, దీపిక ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన స్పెషాలిటీ డాక్టర్లు సలహాలు సూచనలతో అత్యాధునిక సేవలను ఉచితంగా ప్రతి గ్రామంలో ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలనే గొప్ప ఆలోచనతో ఈ ప్రతిమ సంచార ఆరోగ్యం రూపకల్పన చేసి అందుబాటులోకి తీసుకువచ్చి మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో మొట్టమొదట ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నమనేని వికాస్రావు మీడియాతో మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా స్తోమత లేని బీద బడుగు బలహీన వర్గాల వారికి అత్యున్నత వైద్య సేవలు, అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలు వారి గ్రామంలో అందించాలనే ప్రతిమా సంచార ఆరోగ్యం ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కదిరే శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇన్ని సదుపాయాలు కలిగిన మొబైల్ హెల్త్ హాస్పిటల్ లాంచ్ చేయడం చాలా గర్వకారణీయం. అదే నిమ్మపల్లిలో స్టార్ట్ చేయడం చాలా హర్షణీయం. ఈ ప్రతిమ మొబైల్ హాస్పిటల్లో మనకు మొదలు క్లినికల్ ఎగ్జామినేషన్ రూమ్ ఉంటుంది. దానికి వాళ్ళకి ఎక్స్రే తీయవచ్చు, ఛాతీ ఎక్స్రే తీసుకోవచ్చు, గుండెకు సంబంధించిన ఈసీజీ, ఎక్కువ కార్డియోగ్రఫీ చేయబడుతుంది. అలాగే రొటీన్ బ్లడ్ టెస్ట్, రక్తము, బ్లడ్ షుగర్ చేయొచ్చు, బీపీ టెస్టింగ్ ఉంటుంది, క్లినికల్ ఎగ్జామినేషన్. ఈ జ్వరాలు కూడా మన దగ్గర చాలా కామన్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి టెస్ట్ చేయడం వల్ల చాలా ఉపయోగపడుతుందని మా ఉద్దేశం. క్యాంపు కార్యాలయాల తుది దశ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నూతన కలెక్టరేట్ సముదాయంలోని క్యాంపు కార్యాలయాల తుది దశ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ ఆదేశించారు. మంగళవారం ఆయన నూతన కలెక్టరేట్ వద్ద నిర్మిస్తున్న నివాస గృహాలను ఆర్ఎండ్బీ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తుది దశలో అధికారుల నివాస గృహాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలన్నారు. ఈ సందర్శనలో ఆర్ఎండ్బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు సందర్భంగా వేములవాడలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా దేవాలయం ముందు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని పట్టణంలోని బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ గారు మాట్లాడుతూ, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ రఘునందన్ రావు గారిని గెలిపించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బండా మల్లేశం, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున, కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సంతి మహేష్, బీజేపీ జిల్లా కార్యదర్శి శేఖర్, జిల్లా అధికార ప్రతినిధులు ముప్పిడి శ్రీనివాస్,
గోపు బాలరాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కృష్ణస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి పిన్నంటి హనుమండ్లు, అక్కపెళ్లి వివేక్ రెడ్డి, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బోనాల శివ, నాయకులు గుజ్జల రమేష్, మైలారం శ్రీను, చిలువేరు పరశురాం, చిలువేరు శ్రీనివాస్, జడల శ్రీనివాస్, పిట్టల నాగరాజు, నందిగిరి రాహుల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నైతికంగా కాకుండా కూడా నిజంగా కూడా ఘన విజయం అనుకోవాలి. ప్రతి బై ఎలక్షన్ చూసినట్టయితే ఒక అహంకారపూరిత వాతావరణం ఏర్పడిస్తూ ఉన్నారు ఇద్దరు తండ్రి కొడుకు. గతంలో జరిగిన మొత్తం అక్కడ ఎలక్షన్ కానీ లేకుంటే ఇక్కడ ఎలక్షన్స్ కానీ అంటే ఎంత అహంకారమైన ధోరణి అంటే లక్ష మెజార్టీతో గెలుస్తానని ఛాలెంజ్ చేశాడు. మరి ఇప్పుడు ఆ దుబ్బాక ప్రజలు ఏదైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా వాళ్లకు శిరస్సు నుంచి మరొకసారి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్నిక ఆరంభం మాత్రమే, రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా తీసుకెళ్తారో మీరు అందరూ గమనిస్తారు. మరొకసారి కూడా ఆ సామాన్య ప్రజలు, పేద తరగతి ప్రజలు, మధ్య తరగతి ప్రజలు ఏ రకంగా అయితే దుబ్బాకలు మద్దతు ఇచ్చారో, టీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగా అయితే బొందబెట్టినో అదే విధంగా కూడా కార్పొరేషన్ లో బొందబెట్టాల్సిందా హైదరాబాద్ కార్పొరేషన్ ప్రజలు కూడా మరొకసారి మనవి చేస్తా ఉన్నాం. దుబ్బాక గెలుపుతో కోనరావుపేటలో బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు హోరాహోరీలో గెలుపొందడంతో కోనరావుపేట మండలంలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పట్టణం దుబ్బాక నుంచే ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు రామచంద్రం, బీజేపీ రాష్ట్ర నాయకులు గోపాడి సురేందర్రావు, నాయకులు తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దొల్లతనానికి చెంపపెట్టుగా ఈ గెలుపు, ఇవాళ దుబ్బాక గెలుపు రాబోయే 2023 ఎలక్షన్లకు నిదర్శనం. టీఆర్ఎస్ చేసే తప్పులు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా వంతుగా నేను కూడా కృషి చేశాను. అలాగే రఘునాథ గారికి కాంగ్రాట్స్. రావుపేట మండల కేంద్రంలో మేము తెలంగాణ 4.5 కోట్ల ప్రజానీకానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి మన తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం భారతదేశం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణలోని బై ఎలక్షన్ దుబ్బాక కేసీఆర్ నియంత్రణ పాలనకు వ్యతిరేకంగా ఇలా దుబ్బాక ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ పాదాభిమానం. ప్రజలు మా వైపున ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా మంచి పాలన దిశగా పోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఉత్కంఠగా మారిన దుబ్బాక ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిపించినందుకు దుబ్బాక ప్రజలందరికీ ప్రత్యేకంగా రాబోయే రోజులలో బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేది మేము చెప్తూ దుబ్బాక ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవినాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.